రాధామాత మావయ్య గారు వెళ్ళిపోయారా? అవును, ఆయన వెళ్ళిపోయారు. గణేష, ఏమైంది? నువ్వు ఎందుకు ఇంత ఆందోళనగా కనిపిస్తున్నావు? అదేమీ లేదు రాధామాత, నేనెందుకు ఆందోళన పడుతున్నా? అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం, రండి. చెప్పండి, అలాంటిది ఏదైనా ఆలోచన ఉందా, మనసులో చెప్పాలనుందా, మీరు అందరికీ చెప్పాలనుకున్నది ఏదైనా ఏదైనా గుర్తుందా, అలాంటిది ఏదైనా ఉంటే చెప్పేయచ్చు కదా. నా నుండి సుదర్శన చక్రం తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? అది నా ఆట వస్తువు కదా. లేదే, అలాంటిదేం లేదే. అందరి ముందు నేను చెప్పాల్సింది ఏమి లేదు. ఇప్పుడు నాకు బాగా నిద్ర వస్తుంది, నేను నా గదిలోకి వెళ్తాను. ఆహాహా, అద్భుతం. ఈరోజు నీకు చాలా త్వరగా నిద్ర వస్తుంది బాలగణేష. నువ్వు ఈ భోజనాన్ని దాచుకోగలవు, కానీ పొట్టలో ఉన్న రహస్యాన్ని దాచుకోలేవు. కృష్ణ మావయ్య గారు నన్ను ఎంత ప్రేమిస్తారు, నన్ను ఎంత గౌరవిస్తారు. ఒకవేళ నేను దొంగతనం చేశానని అందరితో చెప్పానంటే అప్పుడు నాకు గౌరవం మొత్తం మట్టిలో కలిసిపోతుంది. నీలో నువ్వే ఏం మాట్లాడుకుంటున్నావు, కాస్త నాతో కూడా కొంచెం మాట్లాడు బాలగణేష. అదేమీ లేదు, నేను వెళ్తాను, నాకు నిద్ర వస్తుంది. గణేష, చెప్పొచ్చు కదా, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏమీ లేదే. చెప్పొచ్చు కదా, ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? గణేష, నువ్వు చాలా కంగారుగా కనిపిస్తున్నావు, ఏమైందో చెప్పు. ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు? చెప్పొచ్చు కదా. నాకు నిద్ర వస్తుంది. సరే, నీకు నిద్ర వస్తుంది నాకు అర్థమైంది, కనీసం నీ గదిలోకి వెళ్ళి నిద్రపో. ఇక్కడ ఎవరైనా పడుకుంటారా? రాధామాత జోలపాట పాడుతుంది కదా. లేదు లేదు, ఈసారి రాధామాత కాదు, స్వయంగా నేనే నీకు జోలపాట పాడతాను ప్రియమైన అల్లుడా. వద్దు వద్దు మామయ్య గారు, మీరు ఎందుకంత కష్టపడుతున్నారు? రాధామాత ఉంది కదా, తను నాకు జోలపాట పాడుతుంది, మీరు కూడా నిద్రపోవచ్చు కదా, బాగా అలసిపోయి ఉంటారు. నువ్వేం మాట్లాడుతున్నావు బాలగణేష, నువ్వు నన్ను గర్వపడేలా చేసావు. నేను నీకు జోలపాడతాను, అలాగే ఎలాంటి జోలంటే నువ్వు దాంతో చాలా చక్కగా నిద్రపోతావు. రాధామాత నాకు జోలపాడి నిద్రపుచ్చుతుందిలే. నేను నీకు కథలు కూడా వినిపిస్తాను. పదండి మాత, త్వరగా నన్ను నిద్రపుచ్చండి. రాధామాత త్వరగా జోలపాట పాడొచ్చు కదా. నేను జోలపాట పాడతాను, కాని కృష్ణుడి వేణుగానంతో పాటు. అలాగే, నీ ఇష్టం. రాధామాత మావయ్య గారు వెళ్ళిపోయారా? అవును, ఆయన వెళ్ళిపోయారు. గణేష, ఏమైంది, నువ్వు ఎందుకు ఇంత ఆందోళనగా కనిపిస్తున్నావు? అదేమీ లేదు రాధామాత, నేనెందుకు ఆందోళన పడతాను? మీకు నేను ఆందోళనగా ఉన్నట్లు అనిపిస్తుందేమో, నేనైతే నిద్రపోతున్నాను. రాధామాత, కృష్ణ మావయ్య గారిని ఇక్కడ నుండి వెళ్ళిపోమని మీరైనా చెప్పొచ్చు కదా. గణేష, ఏమైంది, నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? లేదు రాధామాత, నేనేం చెప్పాలనుకోవడం లేదు. చూడండి, నా కళ్ళు కూడా మూసుకొని ఉన్నాయి, నేను నిద్రపోతున్నాను కదా. రాధా, నాకేమనిపిస్తుందంటే బాలగణేషుడు నిజంగానే నిద్రపోయాడు అని. నిజంగానే? నాకేమనిపిస్తుందంటే ఈరోజు నేను బాలగణేషుడి దగ్గరే నిద్రపోవాలి అని. నువ్వు ఒక పంచి, నువ్వు వెళ్ళి నా గదిలో నిద్రపో. మావయ్య గారు, మీరు నన్ను ఇలాంటి పరిస్థితుల్లో పడేశారేంటి? నేను రాధామాతతో మాట్లాడాలి, కానీ మీరేమో రాధామాతని బయటికి పంపిస్తున్నారు. మావయ్య గారిని త్వరగా వెళ్ళిపోమని చెప్పొచ్చు కదా రాధామాత. కృష్ణ, నేను ఇక్కడే ఉంటాను, గణేషుడు కూడా నేను ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాడు, నువ్వు వెళ్ళు. రాధామాత, మావయ్య గారు వెళ్ళిపోయారా లేక ఉన్నారా? వెళ్ళిపోయారు. గణేష, ఏమైంది, నువ్వు మాటి మాటికి కృష్ణుడి గురించి ఎందుకు అడుగుతున్నావు? అదేంటంటే రాధామాత, నాకిప్పుడు తెలిసొచ్చింది, నేనొక పొరపాటు చేశాను. ఈ విషయం గురించి మావయ్య గారికి నేను ఏమి చెప్పలేను, కాబట్టి దీని గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. పొరపాటు? ఏంటా పొరపాటు? కానీ నేను మీకు దాని గురించి చెప్పడానికి ముందు మీరు నాకొక మాట ఇవ్వండి, దీని గురించి మీరు ఎవరికి తెలియనివ్వకూడదు. లేదు గణేష, నేనెవ్వరికి చెప్పను,
కృష్ణ మావయ్య కూడా చెప్పకూడదు. చూడు, కృష్ణుడి దగ్గర నేనేదీ దాచిపెట్టను. కానీ సరే, అయితే కృష్ణుడికి కూడా నేనేమి చెప్పను. ప్రమాణం చేస్తున్నాను. అదేంటంటే, నేను శ్రీకృష్ణ మావయ్య గారి సుదర్శన చక్రాన్ని నా ఉదరంలో దాచిపెట్టాను. ఏంటి, సుదర్శనాన్ని నీ ఉదరంలో దాచుంచావా? కానీ ఎందుకు? అదేంటంటే రాధామాత, నాకు సుదర్శన చక్రంతో ఆడుకోవాలనుంది. నాకు అది చాలా నచ్చింది, అందుకే నేను దాన్ని నా ఆట వస్తువుగా చేసుకున్నాను. గణేష, నువ్వు నన్ను బాగా ఏడిపించావు తెలుసా. కృష్ణుడికి ఇది తెలియడం చాలా అవసరం. కానీ నేను ప్రమాణం చేశాను కాబట్టి నేనెవరికి చెప్పను. కానీ నేను ఆశిస్తున్నాను స్వయంగా నువ్వే ఏదో ఒక రోజు కృష్ణుడికి ఈ విషయాన్ని చెప్తావని. లేదు లేదు, కృష్ణ మావయ్యకి నేను దీని గురించి అస్సలు తెలియనివ్వను. ఆయన నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. ఒకవేళ ఆయనకు దీని గురించి తెలిసిందంటే నన్ను అబద్ధాల కోరు అజ్ఞాని అని అనుకుంటారు. అందుకే నేను దీని గురించి ఆయనకి ఎప్పటికీ తెలియనివ్వను. ఏమైంది గౌరీ, చాలా ప్రసన్నంగా కనిపిస్తున్నావు. చూసారా మహాదేవ, నా గణేశుడు ఎంత ప్రేమగా నిశ్చలంగా ఉన్నాడో. మహాదేవ, నేను నా బాలగణేశుణ్ణి ఎప్పటికీ పెద్దవాడవ్వనివ్వను. నేను నా బాలగణేశుణ్ణి ఎప్పటికీ ఇలాగే చూడాలనుకుంటున్నాను. అసలు నువ్వేమంటున్నావు గౌరీ, సంతానం మీద ఇంత మోహం ఉండటం మంచిది కాదు. ఇది మోహం కాదు మహాదేవ, ఇది ఒక తల్లి ప్రేమ. తన ప్రేమలో మంచి చెడు అంటూ ఏదీ ఉండదు. నువ్వు ప్రేమ అని దేన్నైతే అంటున్నావో అది భవిష్యత్తులో నీ పుత్రుడికి సంకెళ్లుగా మారచ్చు. ప్రేమ ఎప్పటికీ సంకెళ్లుగా మారదు మహాదేవ. బాలుడు ఎంత పెద్దవాడైనా సరే, కాని ఒక మాతకి తన బాలుడి పసి రూపం అంటే అన్నింటికన్నా ఎక్కువ ఇష్టం. ప్రతి ఒక్క తల్లి ఇదే కోరుకుంటుంది, తన కొడుకు ఎప్పటికీ పెద్దవాడవ్వకూడదని. అదీకాక నేనే స్వయంగా ప్రకృతిని, అలాగే శక్తిని కూడా. కాబట్టి నేను నా బాల గణేశుణ్ణి బాలరూపంలోనే చూడాలనుకుంటున్నాను. ప్రేమకి మోహానికి తేడా తెలుసుకోవడం ఎంతో అవసరం, ప్రత్యేకంగా ఎప్పుడంటే ఆ మోహం స్వయంగా వారి సంతానం పైన ఉన్నప్పుడు. ఇలాంటి ప్రేమ మమత అని ముసుగు కప్పుకొని వస్తుంది, అలాగే తమ సంతానం జీవితంలో బాధలను తెస్తుంది, తమ వికాసంలో తమ ఎదుగుదలలో అవరోధాలను సృష్టిస్తుంది. ఇలాంటి మోహం అంతమవ్వడం చాలా అవసరం. ఈ విషయం గురించి నేను ఆరాధ్యునితో చర్చించాలి. సమస్య ఉత్పన్నం అయిపోయింది మహాదేవ, మోహాసురుడు జన్మించాడు. బాలగణేష, నువ్వు ఎంత జ్ఞానాన్ని పొందేవు అంటే నిన్ను చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే నీలో ఇంకా దుర్బలమే లేదు అన్నట్టుగా. మావయ్య గారు నా వెనకే పడ్డారు, చూస్తుంటే మళ్ళీ చక్రం గురించి నన్ను అడుగుతారనిపిస్తుంది. మావయ్య గారు, ఏంటి మీరు నన్ను ఆట పట్టించాలని చూస్తున్నారా ఏంటి? కానీ నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్ళొస్తాను. కృష్ణ, నేను కూడా భోజనం తయారు చేయాలి, నేను వెళ్తాను. రాధా, నాకెందుకు ఇలా అనిపిస్తుంది, నీ మనసులో ఏదో విషయం ఉందని, అది నువ్వు నాకు చెప్పాలనుకుంటున్నావు అని, కానీ గణేశుడి మీద మోహం వల్ల నాకు చెప్పలేకపోతున్నావు అని. నేను కృష్ణ మావయ్య గారి సుదర్శన చక్రాన్ని నా ఉదరంలో దాచిపెట్టాను, మీరు నాకు మాట ఇవ్వండి, ఇక మీరు ఈ విషయం గురించి ఎవరికి తెలియనివ్వకూడదు. మాటిస్తున్నాను. లేదే, అలాంటిదేం లేదు, ఇది మోహం కాదు, గణేశుడి పట్ల నాకున్న ప్రేమ. అలాగే భోజనానికి సమయమైంది, నేనక్కడ నీకోసం ఎదురు చూస్తాను, త్వరగా వచ్చేయి సరేనా? హే ఆరాధ్య, మొదట పార్వతి మోహం, ఇప్పుడు రాధాదేవి మోహం. అలాగే మీకు చాలా బాగా తెలుసు ఈ మోహం వల్ల ఎలాంటి ప్రభావం వస్తుందో. ఈ మోహం కేవలం వినాశానికి కారణమవుతుంది.
అలాగే నేను ఏదైతే చూడగలుగుతున్నానో అది నిజంగానే ఎంతో బాధను తీసుకొస్తుంది. దేవి పార్వతీ మోహం వల్ల మోహాసురుడి జననం అయ్యింది ఆరాధ్య. అలాగే భవిష్యత్తులో ఈ మోహాసురుణ్ణే గణేశుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సందర్భంలో మోహాసురుడు గెలిస్తే అప్పుడు గణేశుడు శాశ్వతంగా బాలుడిగా ఉండిపోతాడు. రాధాదేవి పార్వతీదేవుల మోహం గెలుస్తుంది. ఇక గణేశుడు ఎప్పటికీ పెద్దవాడు కాడు, ఎప్పటికీ తన బాలరూపంలోనే ఉండిపోతాడు. ఇప్పుడు మీరే ఏదైనా చేయాలి ఆరాధ్య. అలాంటిదేమీ జరగదు ఆరాధ్య. బాలగణేశుడు ఎంతో శక్తివంతమైన బాలుడు. కేవలం తను తన శక్తిని తెలుసుకోవాలంతే. ఒకవేళ మోహాసురుణ్ణి ఎదుర్కోవాల్సి వస్తే అతని మీద విజయం సాధించాలి అంటే కేవలం ఒక్క శక్తి మాత్రమే ఉంది, అనాసక్తి. కర్మలతో పాటుగా ఒకవేళ అనాసక్తి వచ్చింది అంటే అప్పుడు నిర్లిప్తత వచ్చినట్టే. అప్పుడు మోహం అలాగే మోహాసురుడు వారిద్దరిని గణేశుడు ఓడిస్తాడు. కానీ ఆరాధ్య, గణేశుడు ఇంకా బాలుడు మాత్రమే. తన మోహాన్ని ఎలా త్యాగం చేయగలడు? అనాసక్తుడిగా ఎలా మారగలడు? గణేశుడు ప్రస్తుతం బాలరూపంలో ఉన్నాడు, కాని తన దివ్యమైన పవిత్ర శక్తులు ఎప్పటిలాగే తనలో నిశితంగా ఉన్నాయి ఆరాధ్య. అవసరం వచ్చినప్పుడు కేవలం వాటిని కనిపెట్టాలి, అలాగే మేల్కొల్పాలి. కాని ఆరాధ్య, గణేశుడు ఆ శక్తులను జాగృతం చేయడానికి కూడా మీరే తనకి సహాయం చేయవలసి ఉంటుంది. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తాం, దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమీ చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది, మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.